జీవోఎంఎస్ 60 ప్రకారం కాంట్రాక్ట్ తీసుకున్న అగ్రిమెంట్ ప్రకారం వేతనాలు ఈపీఎఫ్ ఈఎస్ఐ వచ్చే నెల మార్చి 6వ తేదీలోపు కార్మికులకు చెల్లించకుంటే సమ్మెకు వెళ్తామని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి సిర్రా దేవేందర్ హెచ్చరించారు. జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆసుపత్రి ఎమర్జెన్సీ విభాగం వద్ద తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా అధ్యక్షులు డోంగ్రే చందు, వర్కింగ్ ప్రెసిడెంట్ ఎండీ ముజీబ్ అధ్యక్షతన జిల్లా కార్యవర్గ సమావేశ నిర్ణయం మేరకు 6వ రోజుకు కూడా నిరసన చేపట్టి నినాదాలతో హోరెత్తించారు. రిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న శానిటేషన్ సెక్యూరిటీ గార్డ్స్ పేషెంట్ కేర్ కార్మికులకు జీవోఎంఎస్ 60 ప్రకారం 12,000 చెల్లించాల్సి ఉండగా 11,000 మాత్రమే ఇస్తున్నారని సిర్రా దేవేందర్ ఆరోపించారు. అలాగే పీఎఫ్ కింద ప్రతి కార్మికుడి ఖాతాలో 3,023 రూపాయలు జమ చేయాల్సింది పోయి 800 నుండి 1,600 రూపాయలు మాత్రమే జమ చేసి మిగతా డబ్బులను కాజేస్తున్నారని మండిపడ్డారు. ఈఎస్ఐ విషయంలోనూ అదే జరుగుతోందన్నారు. ఈ విషయంలో అధికారులు కలగజేసుకుని కార్మికులకు న్యాయం జరిగేలా చూడాలన్నారు. లేదంటే మూకుమ్మడిగా విధులను బహిష్కరించి సమ్మెకు దిగుతామని తెలిపారు. ఈరోజు ఏటీసీ తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ జీవో ప్రకారం వేతనాలు ఇవ్వాలని చెప్పేసి ప్రతిరోజు గంట సేపు ధర్నా నిర్వహించాలని నిర్ణయం మేరకు ఈరోజు 6వ రోజు గంటసేపు నిరసన ధర్నా కరోనా ఊపిందుకుండా కొనసాగించడం జరుగుతూ ఉన్నది. దీని ముఖ్య ఉద్దేశం జీవోఎంఏ సర్వే ప్రకారం 15,600 రూపాయల వేతనం ఇవ్వాల్సిన కాంట్రాక్టర్ ఏదో పుణ్యంకు పుణ్యం చేసుకున్నట్టు 11,000 రూపాయలు అకౌంట్లో వేసి 800, 900 రూపాయలు 1,000 రూపాయలు 1,200 రూపాయలు పిఎఫ్ కట్టి ఏదో 61 రూపాయలు కడుతున్నామన్నట్టు వేరేలకు డౌట్ రాకుండా 61 రూపాయలు ఈఎస్ఐ కట్టేసి పిఎఫ్లో దాదాపుగా 1,800 నుంచి 2,000 దోచుకోవడం జరుగుతుంది. వేతనంలో 1,100 దాకా దోచుకోవడం జరుగుతుంది. ఈఎస్ఐ